సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనము ఆసియా ఖండంలోనే అతిపెద్ద రెండవ చర్చిగా చెప్పబడుతున్న మెదక్ చర్చికి అయితే వచ్చాము. మెదక్ చర్చ్ హైదరాబాద్ నుంచి అయితే సుమారుగా 90 కిలోమీటర్ల దూరం అవుతుంది. మెదక్లోనే ఇంత పెద్ద చర్చ్ ఎందుకు కట్టారు అనే ఒక ఆలోచన రావచ్చు అందరికీ. సో 1910లో మెదక్లో చాలా కరువు వచ్చింది అన్నట్టు. సో అప్పుడు ఇంగ్లాండ్ నుంచి వెళ్ళి ఒక చార్లిస్ వాకర్ అనే ఒక పాస్టర్ ఇక్కడికి వచ్చేసి, చార్లిస్ వాకర్ అనే వ్యక్తి ఇక్కడికి వచ్చేసి, సో ఎందుకు ఇంత కరువు వచ్చింది, చాలా కరువు వచ్చింది అని చెప్పేసి అతను ఇక్కడ ఒక చర్చ్ కడదామని ఆలోచిస్తాడు. సో ఆ చర్చ్ కడదామనే ఆలోచనలో సో చార్లిస్ వాకర్ అనే వ్యక్తి చర్చి కడదామని అనుకుంటాడు. సో దానికోసం ప్లానింగ్ కోసం ఆర్కిటెక్చర్ ఎలాంటి డిజైన్తోనే కడదామనే ఆలోచనలో 200 మ్యాపు ఇంగ్లాండ్ నుంచి తెప్పిస్తాడు. సో ఆ 200 మ్యాపులు ఏది కట్టాలని కన్ఫ్యూజన్లో ఒకరోజు ప్రార్థన చేస్తాడు ఒక దగ్గరికి వెళ్ళేసి. సో అప్పుడు గాడ్ వచ్చేసి ఆ 200 కాగితాలలో అన్నీ ఎగిరిపోతాయి, ఒక్కటి మాత్రమే ఉంటుంది. సో ఆ ఒక్కటి ఆ ఉన్న డిజైన్ని ఈయన ఫైనలైజ్ చేసేసి దాన్ని కట్టడానికి నిశ్చయించుకుంటాడు. దీన్ని కట్టడానికి 12,000 మంది దీన్ని కట్టారు. సో ఈ చర్చ్ యొక్క హైట్ విడ్త్ అయితే చూద్దాం. సో 175 అడుగుల ఎత్తున్న ఈ చర్చ్ అండ్ 200 అడుగుల పొడవు, అలాగే 100 అడుగుల వెడల్పుతోని ఈ చర్చిని అయితే నిర్మించారు. సో 175 అడుగులు బేసిక్గా 180 అడుగులు తోని కడదామని అనుకుంటారు. కానీ నిజాం వాళ్ళు, అప్పుడు నిజాం పరిపాలనలో ఉండే నిజాం వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకంటే చార్మినార్ సుమారుగా 180 దగ్గరలో ఉండే. సో మా దానికన్నా ఎక్కువ కట్టద్దని చెప్పి, మాకన్నా ఎక్కువ కట్టద్దని చెప్తే ఒక 5 అడుగులు మైనస్ చేసి 175 అడుగుల ఎత్తులో అయితే దీన్ని నిర్మించారు. సో దీనికైతే 12,000 మంది కలిసి దీన్ని నిర్మించారు. సో దీనికి సంబంధించిన మార్బుల్స్ ఇంగ్లాండ్ నుంచి తెప్పించారు. పంతొమ్మిది వందల 14లో స్టార్ట్ చేసేసి 1924లో పూర్తి చేశారు. సో 1924లో డిసెంబర్ 25 రోజు క్రిస్మస్ ఫస్ట్ వేడుక అయితే చేశారు. సో ప్రతి ఆదివారం అయితే చాలా అంటే చాలా మంది వస్తారు. సో ఈ చర్చ్ దాదాపుగా 6,000 మంది కూర్చొని ప్రార్థన చేసే అంత స్పేస్ ఉంది ఇక్కడ. సో చాలామంది అయితే వస్తారు. సో
ఎవరైతే మీ ఫ్రెండ్స్ క్రిస్టియన్స్ ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.